కేటీఆర్ ఓం టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ సందర్భంలో భాగవతంలో మనకి ఇందాక మనవి గతంలో మనవి చేశాను, శాపవశం వలన జయ విజయులకి పరిస్థితి వచ్చింది అని చెప్పాం కదా. దానికి ఏమిటి కారణం అని అన్నట్లయితే దాన్ని కూడా మనకు భాగవతంలో వివరించడం జరిగిందండి. జరిగి అక్కడ ఆ జయ విజయులు కాపలా కాస్తున్నటువంటి సందర్భంలో సనక సనందనాథులు వచ్చారండి అక్కడికి. ఆ సనక సనందనాథులు వచ్చి ఆయన్ని ప్రార్థించారు, విష్ణువుని ప్రార్థిస్తున్నారు. అంతా 5 ఏళ్ల వయసు కలిగిన పిల్లలండి వాళ్ళు. ఆ 5 ఏళ్ళు కలిగిన పిల్లలు వాళ్ళు ప్రార్థించి చేద్దామనుకునేటువంటి సందర్భంలో ఈయన అడ్డుపడ్డారు. జయ విజయులు, మీరు వెళ్ళటానికి వీల్లేదు, విష్ణువు ఏకాంతంలో ఉన్నారు, కాసేపు ఆగండి. వీళ్ళకి కోపం వచ్చిందండి. కోపం వచ్చినటువంటి సందర్భంలో వారు అక్కడ వాళ్ళు ఎలా ప్రార్థిస్తున్నారో వర్ణిస్తాడు చూడండి. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వం అవ్యయం అని కులశేఖరరావు వారు చెప్తారండి. అలా ఎలా అయితే మనం చెప్పేటప్పుడు నారాయణ నమామి నమస్కారం చేయాలటండి, చేసేటప్పుడు నారాయణ్ణి ధ్యానించాలి, వదామి వదామి అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ మాట్లాడాలటండి. ఈ విధంగా నారాయణ స్మరణ చేస్తే వాడు ఉత్తముడు, యోగీశ్వరుడు. ఆఖరికి ఎందుకండి, మరణ సమయంలో కూడా ఆ శవవాహకులు కొంతమంది నారాయణ నారాయణ అంటూ పెడుతుంటారు. ఏమిటి అంటే ఆ నారాయణ శబ్దానికి అంతటి గొప్పతనం ఉంది కులశేఖరరావు వాళ్ళు వారు చెప్తారండి. అందువలన ఏంటంటే అటువంటి వైకుంఠంలో వీళ్ళు వెళ్ళారండి. వెళ్ళేటప్పటికీ అక్కడ వీళ్ళు అడ్డుపడ్డారు, వెళ్ళటానికి కాసేపు ఆగండి మీరని చెప్పి చేసేటప్పటికీ వాళ్ళకు కోపం వచ్చిందండి. కోపం వచ్చి వెంటనే ధీరత పంచాబ్దముల కుమారులై, వాళ్ళ వయసు ఎలా ఉన్నారట పోతను వర్ణిస్తున్నాడు, పంచాబ్దముల కుమారులై 5 సంవత్సరాల పిల్లల్లాగానే ఉన్నట్టు గోచిపెట్టుకొని వాళ్ళు కారబడుచు మనమున శంకన్ కూరక చతురాత్మకులని వారి అనివారిత గమనముల దాయవచ్చిరి నిదురన్. వాళ్ళు వచ్చేటికి వీళ్ళకి వాళ్ళ గొప్పతనం గమనించలేకపోయినారు ఈ జయవిజులు. శ్రీ లలనేశ్వర దర్శనలాలసులై, చిన్న చిన్న పద్యాల్లో పోతన వర్ణించాడు శ్రీ లలనేశ్వర దర్శనలాలసులై. వాళ్ళు ఎందుకు వచ్చారట, శ్రీ లలన యొక్క ఈశ్వరుడు అంటే ఏంటి, లక్ష్మీదేవి భర్త. ఆ లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమునందు లాలసం కలిగిన వాళ్ళే, ఆసక్తి కలవాళ్ళే. బుధలలామును అతి దుశ్శీలత తద్వచన ప్రతికూలమతిని బోవకుండా కుటిలాత్మకులై. ఈ జయ విజయులు వీళ్ళని నిరోధించారు. వారించిన వారలు బృందారకు రీక్షించుచుండ దారణ పతు రోషారుణ రోషారుణిత అంబకులై. వాళ్ళు ఆపేటప్పటికీ వీళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయిటండి. రోష అరుణిత అంబకులై, రోషము చేత కోపము ఎర్రబడ్డటువంటి కళ్ళు కలవాళ్ళే. వాళ్ళు వారించుచు వార నచటి వారును వినగన్, పరము ననంతు భక్త పరిపాల సుహృత్తమును ఇష్టు ఈశ్వరేశ్వరు భజీంపకోరి అనివారణ ఇందరుదేర నిచ్చలును భరిత ముదాత్ములై కొలువ పాయక తద్భజనాంతరాయ తత్పరమతి మాకు ఇప్పుడు అరిపడ్డ దురాత్ములు నేడు గంటినే. మేము ఎల్లప్పుడూ విష్ణునామ సిండా చెప్పాను చూడండి, ఆ విష్ణువుని స్మరించాలి, నమామి నారాయణ పాద పంకజం అని ఎల్లప్పుడూ కూడా ఆ నారాయణ పాద పంకజాలే ధరించేటువంటి ఇటువంటి సనక. పైగా ఇంకో విశేషం అండి, సనక సనందనాథులు బ్రహ్మ యొక్క మొదటి సృష్టి. వాళ్ళని ఏదో సృష్టి చేస్తారు, వీళ్ళందరూ ప్రపంచాన్ని ఏదో భార్యా పిల్లలుగా అంటారని సృష్టిస్తే వాళ్ళ 5 ఏళ్ళు పిల్లలుగానే ఉంటాం, మాకు అసలు ఈ సృష్టి వద్దు, ఈ సంసారాలు అంపటం వద్దని ఎదురు పెట్టేశారు. వాళ్ళు బ్రహ్మ మాట కూడా వినలేదండి. అటువంటి వాళ్ళు మహాత్ములు. అటువంటి బాల్యం నుంచి కూడా వేదాంతాన్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ దుర్మార్గులు మమ్మల్ని ఇలా చేశారు. గత విగ్రహుండును భగవంతుడు అయినటువంటి ఇతను మాకు అడ్డమడ్డాడు,
మందబుద్ధులై మమ్ము వారించిన అరుచిత కర్మలకు మీరలు మదీయ శాపార్హులగుదురుగాక. మీరు మందబుద్ధుల్లో ఉన్నారా మీరు అని చెప్పేసి వాళ్ళని చూడండి ఏమంటున్నారు, విష్ణు పార్శ్వదులు, విష్ణు పక్కన ఉండేటువంటి సేవకులు అండి వాళ్ళు. వాళ్ళని ఏమని శపించేటంటే వీళ్ళు ఈ సనక సనందనాథులు, కామ క్రోధ లోభంబులను శత్రువులు బాధింపను పుట్టుడు, ఇది వీళ్ళ శాపం. మీరు జన్మలు ఎత్తుతారు కానీ ఆ జన్మల్లో మీకు చాలా బాధలు వస్తాయి. కామము చేత ఈ అసాత్విక గుణం ఉండదు ఇంక మీకు, అంటే ఒక విధంగా చెప్పాలంటే రాక్షస జన్మలే మీ మీ ఇద్దరికీ కూడా మూడు జన్మలు. వాటిల్లో మీ జన్మ అంతా ఎలా ఉంటుందంటే విష్ణుద్వేషమే, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది. మరి అదే కదండి కామం, మరి రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు, ఏ క్రోధం, వీడి క్రోధం హిరణ్యకశిపుడు వీళ్ళకి, ఈ కామక్రోధాలు, లోభం, ఆశ, లేకపోతే ఆ భూమిని మొత్తం ఎత్తుకుపోవటం ఏంటి వాడు హిరణ్యాక్షుడు. భూమి వసుంధర, ఆ దాంట్లో బంగారు ఎన్నో వస్తువులు ఉంటాయండి భూమిలో, మనకు కనపడని వస్తువులు భూమిలో, సముద్రం, సముద్ర గర్భంలో రత్నాలు, రాళ్ళు, ముత్యాలు ఎన్నో ఉంటాయి భూగర్భంలో. మన భూమిలో చూడండి ఇప్పుడు బంగారం కూడా గనుల్లోంచే కదా వచ్చేది వసుంధర. అటువంటి వసుంధరను కూడా అపహరించి ఎక్కడో పాతాళంలో దాచిపెట్టాలనుకున్నాడు హిరణ్యాక్షుడు. అందువలన మీరు భూలోకంలో ఎలా జన్మిస్తారు, ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ ద్వారపాలకుల్ని కామ క్రోధ లోభములనే శత్రువులు బాధిస్తూ ఉండగా మీరు పుట్టెదరుగాక అని శపించేటండి. శపించేటప్పటికీ వీళ్ళు చూశారు, చూసేటప్పటికీ బాధపడ్డారు. వాళ్ళ కాళ్ళ మీద పడి ఆయన మీద, మహాత్ములారా తెలియక మేము ఏదో పొరపాటు చేసాం కాబట్టి మమ్మల్ని మన్నించండి అని చెప్పేటప్పటికీ, అప్పుడు మీ కరుణావలోకన సమేతులక మము చేయ చిత్తములు దూకని నేని మా చనువు త్రోయక మేమేదో పొరపాటున తొందరపడ్డా మహానుభావులారా, ఈదగు లోభమోహములు గైకొని పుట్టు చోట నవకంజ దళాక్షుని నామ విస్మృతిని బైకొనకుండా చేయుట శుభంబగు మీది మదీయ జన్మలన్న. కాబట్టి కనీసం ఆ విష్ణుమూర్తినన్నా మర్చిపోకుండా మాకు ఈ జన్మలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పాపం ప్రార్థించారండి. ప్రార్థించినప్పటికీ కూడా ఆయన అంగీకరించక వాళ్ళు రాక్షసులుగానే పుట్టాలి అని చెప్పేసేసి ఆ వాళ్ళు జన్మించడం జరిగిందండి. తర్వాత వాళ్ళు నారాయణుడు స్తుతించారు, వైకుంఠంలోకి వెళ్ళిపోయినారు. ఇంక వాళ్ళకి అడ్డమే ఉంది అక్కడికి వెళ్ళి, అక్కడ కూడా మళ్ళీ చక్కటి పద్యం అండి పోతన, ఎవరిని, విష్ణువుని నరనారాయణులు స్తుతించారండి. వనజదళాక్ష భక్తజన వత్సల దేవ, వనజదళాక్ష ఓ పద్మాల లాంటి కన్నులు గలవాడా, భక్తవత్సలుడా ఓ దేవా, భవత్సుతుండు మజ్జనకుడునైన పంకరుహజాతుడు మాకు రహస్యమొప్ప చెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మే మనయము చూడగంటిమి. నీ కొడుకు మాకు తండ్రి. చూడండి ఇక్కడ అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు నలుగురు విష్ణుమూర్తికి మనవలు అవుతారు, ఈ సనక సనందనాథ సనత్ కుమారులు. ఎందుకని ఈ పద్యంలో అంటున్నాడు చూడండి, భవత్ సుతుండు బ్రహ్మదేవుడు ఏమవుతాడు, నీకేమో కొడుకు అవుతాడు, మా జనకుండు మాకేమో తండ్రి అవుతాడు, నీకేమో కొడుకు అవుతాడు మాకేమో తండ్రి అవుతాడు. అటువంటి పంకరుహజాతుడు పద్మసంభవుడు బ్రహ్మదేవుడు ఆయన ఏం చేశాడు, మాకు రహస్యమొప్ప చెప్పాడు. రే జన్మలో చూస్తే ఒక్కసారైనా ఆయన ఆ మహానుభావుడు దర్శనం చేసుకుంటే మీ జన్మ చరితార్థం అవుతుందిరా అని మాకు చిన్నప్పుడు చెప్పాడు. అందుకని ఆయన చెప్పినటువంటి ఆ గభీర పరిగ్రహ విగ్రహాన్ని, ఆ గంభీరమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ యొక్క విగ్రహం అంటే అక్కడ స్వరూపము అని అర్థం. విగ్రహం అంటే ఏదో రాత్రి చేసిన విగ్రహం అని కాదు, విగ్రహము అంటే ఆయన యొక్క రూపము, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని మేము అనయము చూడగంటిమి. ఇవాళ మీ దర్శనం మేము చేసుకున్నాం మహానుభావ, మేము చాలా ధన్యులమైనాము, కృతార్థులమై తగమంటిమి ఈశ్వర. కాబట్టి ఓ మహానుభావ మేము నీ దర్శనం చేసుకున్నాము, ఇంకా ఎంత చక్కగా ఉందో తెలుసా నిన్ను చూడటం, కరం అనురక్తి షట్పదము కమ్ర సుగంధ మరంద వాంచచే తరవిడి శాతకంటక వృతస్ఫుట నవ్యతర ప్రసూన మంజరులను డాయు పోల్కిని
భృసంభగు విఘ్నములను జయించి మీ చరణ సరోజములు గొలువ సమ్మతి వచ్చితమయ్య కేశవ. అయ్యా మహానుభవ, ఈ దగ్గర దర్శనానికి వస్తుంటే కొంచెం ఆటంకాలు కలిగినాయి మాకు. ఇదిగో వీళ్ళెవరో మమ్మల్ని ఆపారు కాసేపు రాకుండా. దానికి చక్కని పోలికి చెబుతున్నాడండి పోతన్ చూడండి ఆ పద్యంలో ఏమంటున్నాడంటే, తుమ్మెదటండి షట్పదము తుమ్మెద కమ్ర సుగంధమరంధవాంచచే. అది ఏం చేస్తుందంటే ఆ తేనె ఆ పద్మంలో ఆ ఉండేటువంటి ఆ పుష్పాల్లో ఉండే తేనె తీసుకోవటానికి తిరుగుతుంటుంది ఆ షట్పదం. అటువంటి తేనె కోసం అని చెప్పి అది తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి కొన్ని పుష్పాలు ముళ్ళ మధ్యలో ఉంటాయి, కంటక పరివృతమై ఉంటాయి, ముళ్ళ మధ్యన ఉంటాయి. అప్పుడు ఆ ముళ్ళను గుచ్చుకోకుండా చూసుకుంటూ ఈ తేనె ఆ ముళ్ళ వల్ల వాటికి ఒక్కోసారి ఆటంకం కలుగుతుంది. ఆటంకం కలిగినప్పటికీ కూడా ఆ విఘ్నాలను జయించి ఆ యొక్క తుమ్మెద ఏ విధంగా తేనెను తీసుకుంటుందో అది పోలికండి. ఇక్కడ వీళ్ళు భగవద్ దర్శనం చేసుకున్నారు సనకసనందనాథులు. ఆ సనకసనందనాలు చేసుకున్నటువంటి భగవద్ దర్శనం ఎలా ఉందిటంటే, షట్పదము సుగంధవాంచచే శాతకంటక వృతమైనటువంటి ఒక ప్రసూనముల దగ్గరికి ఎలా అయితే కంటకాలతో ముళ్ళతో కూడినటువంటి పూల దగ్గరికి వెళ్ళి కూడా పూలలో ఉండే తేనెని ఎలా గ్రహించిందో అలాగే మేము కూడా విఘ్నములను జయించి. ఇక్కడ విఘ్నాలు ఏమిటి? విఘ్నాలు ఈ ద్వారపాలకులు మమ్మల్ని కాసేపు ఇబ్బంది పెట్టారు రానివ్వకుండా, అటువంటి విఘ్నాలను కూడా జయించి వాళ్ళని శపించి, అది ఇంకా చెప్పలేదు అది అంతర్గతం, ఆ విఘ్నాలను జయించి మీ చరణ సరోజములు గొలువ సమ్మతి ఉచితమయ్య కేశవ. ఓ మహానుభవ, మీ చరణాలు కొలవడం కోసం మీ పాదపద్మాలు సేవించడం కోసం మేము ఇక్కడికి రావటం జరిగింది. మహిత యశో విలాస గుణమండన సర్వశరణ్య ఇంద్రియ స్పృహలకు కానరాక అతసీ కుసుమద్యుతి నొప్పుచున్న మీ సహజ శరీరం ఇప్పుడు భృశంభుగా చూచి మదీయ దృక్కులు ఇందహ కృతార్థతను భరసే అచ్యుత మృక్యదము ఎంత. ఒకటే పద్యం, ఒకటే లైన్ అండి మొత్తం పద్యం అంతా కూడా. పోతన ఏమంటున్నాడు, ఓ మహానుభావ నీ శరీరం ఉందే మేము మా కళ్ళతో మేము చూసాం. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకని? ఇంద్రియ స్పృహలకు కాను రాదు ఈ ఎందుకని? ఈ సనకసనందనాలు ప్రారంభం నుంచి వీళ్ళు వేదాంతం బ్రహ్మజ్ఞానం గలవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ పద్యంలో అంతరార్థంగా చెప్పే విషయం ఏంటంటే, భగవద్ దర్శనం కావాలంటే అది ఇండైరెక్ట్గా చెబుతున్నాడండి. ఇంద్రియ స్పృహలకు కానరాక, ఇంద్రియ స్పృహలకు భగవంతుడు కనిపించడు. ఇంద్రియ స్పృహలు అంటే ఎవరు? ఈ పంచేంద్రియాలకు లోబడినటువంటి వాళ్ళు. పంచేంద్రియాలకు లోబడిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో ఉండే పాంచభౌతికమైన విషయాల మీద ఆనందపడుతుంటారు. ఏదో చక్కని సినిమా చూసుకోవాలి, చక్కగా మంచి పాటలు వినాలి, లేకపోతే రుచికరమైన పదార్థాలు తినాలి, ఏదో లడ్డూలతో చక్కగా భోజనం మృష్టాన్న భోజనం కావాలి అని ఈ విధంగా ఇవన్నీ ఇంద్రియాలు. చక్కగా చలికాలం అయితే వేడి నీళ్లు కావాలి, చర్మానికి రాసుకోవడానికి మంచి మంచి సుగంధ లేపనాలు కావాలి. ఇవన్నీ కూడా ఎవరు? ఇంద్రియ స్పృహ గలవాళ్ళు చేసే పనులు. ఇలా ఎంతకాలమైతే ఈ శరీరం మీద ఈ పంచేంద్రియాల మీద స్పృహ, స్పృహ అంటే వ్యామోహం, ఎవరికైతే పంచేంద్రియాల మీద వ్యామోహం ఉంటుందో వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం కలగదు. భగవత్ సాక్షాత్కారం కలగాలంటే సనకసనందనాథుల వలె ఇంద్రియ స్పృహ ఉండకూడదు. వాళ్ళకి ఏమైంది? బాల్యంలోనే ఇంద్రియ స్పృహ. అసలు వాళ్ళకి గోచి పెట్టుకుని ఐదేళ్ల వాళ్ళ జీవితం అంతా ఐదేళ్ల పిల్లలే. ఇంకా ఐదే పిల్లలకి కామం ఏంటి, క్రోధం ఏంటి? ఏమంటే చిన్నపిల్లలు చూడండి మనస్తత్వం ఎంత బాగుంటుందండి. అసలు అప్పుడప్పుడే అనిపిస్తుంటుంది వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఐదేళ్ళ పిల్లలు, ఆరేళ్ళ పిల్లలు, అలా కాసేపు దెబ్బలాడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు, కాసేపు వెళ్ళి పట్టుకుంటారు, మళ్ళీ పొద్దున్నే లేవగానే ఒరే రామారావు వెంకటరావు ఏంటరా రా ఆడుకుందాం అంటారు. మనకు వాడు ఎప్పుడూ ఏదో ఒక మాట అన్నాడని ఆ అన్నవాడు మర్చిపోతాడు. వీడు మాత్రం వాడు నన్ను అంటాడా, వాడు నన్ను అంటాడా, ఏమంటాడా, ఆ అంటాడా అని వీడు ఆరు నెలలు గడుక్కుంటూ ఉంటాడు కూర్చొని. ఏమిటాడు తర్వాత? వాడు పగ తీర్చుకోవాలి, వాడు ఎప్పుడు దొరుకుతాడు, వాడు ఎప్పుడు అవమానపరచాలి. దీనివలన ఏమైనా ప్రయోజనం ఉందా?
ఎందుకు ఈ పూజలు, ఈ యజ్ఞాలు, ఈ హోమాలు, ప్రజలు, వీటి వల్ల ఏం ఉపయోగం లేదండి. ఎప్పుడైతే ప్రతి మనిషిలో ఉండే ఆత్మను పరమాత్మగా దర్శించలేనప్పుడు పోనీ ప్రతి మనిషి వదిలేయండి, మన చుట్టుపక్కల ఉండే బంధుమిత్రుల్లో కూడా మనం చూడలేమే, ముఖ్యంగా అక్కడే మనకు విరోధాలు వస్తుంటాయి. ఇంక ఎందుకు ఈ భాగవత శ్రవణం చేయటం వల్ల ఉపయోగం ఉంది? ఏమిటి ఉపయోగం అన్నట్లయితే, ప్రతి వ్యక్తిలోనూ భగవత్ దర్శనం చేయాలి. భగవత్ దర్శనం చేయాలంటే వాళ్ళని నిందించలేం. ఇప్పుడు దేవుడు అనుకున్నప్పుడు దేవుడిని నిందించలేం కదండి. అందుకనే మనం ప్రతి వ్యక్తిలో కూడా భగవద్ దర్శనం చేయగలిగినట్లయితే వాళ్ళెవరిని మనం నిందించలేము, వాళ్ళెవరిని ద్వేషించలేము. ఇదే భాగవత తత్వము. దానికోసం ఏం చేయాలి? ఇంద్రియ స్పృహను వదిలిపెట్టాలి. ఈ ఇంద్రియాల మీద వాడు నన్ను ఎప్పుడో ఏదో అన్నాడు, ఇది ఒక ఇంద్రియం, ఇది ఒక క్రోధం, చెవులు ఇవ్వడం, అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. అలాగా మరి అలాగే కళ్ళు, కళ్ళతో చూసావో లేదు, ఎవడో చెప్పిన మాటలు వింటాం, అవతల వాడిని నిందించడం, ఇట్లాగా రకరకాలైనటువంటి భ్రాంతులకు లోనై మనకు ఈ జీవితం అంతా ఈ యొక్క ఆవేశాలతోనే గడిపితే వాళ్ళకి ఈ భగవంతుని యొక్క దర్శనము కాదు. మరి ఎన్ని ఉపదేశాలు పొందినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా భగవద్ దర్శనము కాదు. ఎప్పుడవుతుంది? ఇది భాగవతంలో చెప్తున్నాడు. ఇంద్రియ స్పృహులకు కానరాడు భగవంతుడు. ఎవరికి కానవస్తాడయ్యా? ఇంద్రియ స్పృహ లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కలవాడికి మాత్రమే, సనక సనందనాథుల వంటి మహానుభావులకు మాత్రమే, అంటే ఆ స్థితికి. వాళ్ళు మహానుభావులనే కాదు, మనం కూడా మహానుభావులు కావచ్చు. ఎప్పుడు క్రమంగా ఇవన్నీ అంతర్ముఖం చేసుకోవాలి. ఈ కళతో చూసి ఆనందించేటువంటి ఈ విషయాలను మనం ఏం చేయాలి? అంతర్ముఖం చేయాలి. ఈ కోరికతో ఈ కళ్ళు ఏవో చూస్తున్నాయి, ఆ వాటిని మానేసి భగవంతుడిని చూడటం మొదలుపెట్టాలి. భగవంతుని పాదారవిందాలని ధరించాలి. ఈ కథ మీకు తెలిసిందే. రామానుజాచార్యులు గారు ఏదో రోజు స్నానానికి వెళుతుంటే వాడొకడు భార్యకు అక్కడ స్నానం చేస్తుంటే గొడుగు పట్టుకొని వచ్చేవాట రోజు. ఈయన వెళ్ళటం, వాడు రావటం. ఒకరోజున ఈ స్వామి చూశాట, ఆ శిష్యులు పంపించి వాడిని పట్టురా గొడుగు పట్టుకున్నవాడు అన్నారు. వచ్చాడు. ఎందుకురా బాబు నాయన అలా గొడుగు పట్టుకొని పెడుతున్నావు నీ భార్యకి అన్నట్ట. అమ్మా ఏమండి, మా భార్యకి ఆ కళ్ళు ఎంత అందమైనవండి బాబు, నా భార్యకి ఈ ఎండ తగిలితే ఆ కళ్ళు కాస్త మళ్ళీ కమిలిపోతాయి, పద్మాలాంటి కళ్ళు, అందువలన నా భార్య సుకుమారత్వానికి ఏమీ ఇబ్బంది లేకుండా గొడుగు పట్టుకొని తిరుగుతున్నానండి నేను అన్నాడు. వీడు చూశాడు జ్ఞానం. ఎందుకో ఆ స్వామికి అతనికి జ్ఞానం కలిగించాలని ఈ ఇంద్రియ స్పృహ లేకుండా చేయాలనిపించిందండి. అనిపించాడు అన్నట, ఇటరారా నేను నీకు స్నానం చేసి వచ్చావా అన్నాడు. ఆ స్నానం చేశానండి అన్నాడు. సరే ఓ పని చేయి, నువ్వు నాతో వస్తావా, నీ భార్య కంటే అందమైనటువంటి కళ్ళను చూపెడతాను నీకు అన్నాడు. ఒక్కసారి నీళ్ళతో రెండు కళ్ళు వాడికి తుడిచాడు. రా నాతో పాటు అన్నాడు. ఆ దేవాలయానికి తీసుకెళ్ళాడు. ఆ రంగనాథస్వామి యొక్క నేత్రాలను చూపెట్టి, చూడరా ఆయన స్వామి నేత్రాలు ఎలా ఉన్నాయో అన్నాడు. వికసించిన పద్మాల్లాంటి నేత్రాలు ఆ రంగనాథస్వామికి. ఆ నేత్రాలు చూసేటప్పటికి మైమర్చిపోయినాడు. ఈ భార్య లేదు, గొడుగు లేదు, అయిపోయింది. స్వామి ఇంకా నీతో ఇక్కడ సేవ చేసుకుంటే ఈ గుడిలో ఉంటానండి అన్నాడు. కానీ మన్నాడు. అందుకని మహిత యశో విలాస గుణమండన, చూడండి సంబోధన, మంచి సంపద గలవాడా నువ్వు, ఇంద్రియ స్పృహలకు కానరానటువంటి రూపాన్ని ఇప్పుడు మేము చూశామయ్యా. కాబట్టి మా జన్మ కృతార్థమైంది, మా జన్మ సార్థకమైంది, కాబట్టి నీకు నమస్కరించుతున్నాము, నీకు మొక్కుతున్నాము, మమ్మల్ని ఆదరించాల్సింది అన్న తర్వాత అప్పుడు ఆ గోవిందుడు అన్నట్ట, ఓ మహానుభావులారా, ఈ ఇరువురు జయ విజయులు అనే పేరు గల నా ద్వారపాలకులు. వీళ్ళు చేసింది తప్పే, వీళ్ళను కొంచెం అనుగ్రహించి మీ శాపాన్ని, ఏది దుష్టమైనటువంటి కామక్రోధ లోభాలు అనేటువంటి దాని నుంచి కొంచెం వాళ్ళకి విముక్తిని కలిగించాల్సింది అని చెప్పేసి ఆ విష్ణు సలహా ఇవ్వటం వలన వాళ్ళు ఆ విధంగా మొత్తం మీద శాపం మాత్రం తప్పలేదు. ఆ శాపం కోసం స్వామి 4 అవతారాలు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అటువంటి అవతారాల విషయాలన్నీ కూడా మనకి రాబోయేటువంటి భాగవతంలో మనకు వివరంగా తెలుస్తుంది. అటువంటి ఈ జయ విజయుల యొక్క కథ ఎవరైతే వింటారో వాళ్ళకి జ్ఞాన మార్గంలో మనసు ప్రవేశిస్తుంది అనేటువంటిది దీంట్లో ఫలశ్రుతిగా చెప్పడం జరిగింది. కాబట్టి
అటువంటి భగవద్ అనుగ్రహం మన మీద, ఆ వైకుంఠవాసుడి అనుగ్రహం మన మీద అందరి మీద ప్రసరించాలి అని కోరుకుంటూ స్వస్తి.